హలో అండి అందరికీ నమస్తే మణి నవకాంత్ గారు రచించిన మగువ మనసు అనే వార్తాపత్రిక కథకి స్వాగతం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మరిన్ని మంచి కథలను వినటం కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కథ కనుక నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా నీలి ఆకాశంలోకి చూస్తుంది నీలిమ డబ్బు సంపాదిస్తానని దుబాయ్ వెళ్ళిపోయిన ఆమె భర్త గురించే ఆ ఆలోచనలు అంతా అత్త ఆరడింపులు మామ మొరాయింపులు ఆమె గుండెని మరింత రాతిబండగా మార్చేశాయి ఆమె చేతిలో పెళ్లినాటి ఫోటో ఉంది రోజు రాత్రి పడుకునేటప్పుడు ఆ ఫోటోని చూసుకుని నిద్రలోకి జారుకుంటుంది కానీ ఈరోజు ఇంకా నిద్ర రావటం లేదు ఆకాశం వైపు చూస్తూనే ఉంది తన భర్త గోపాలం పట్టుదల గల మనిషి ఇంటిల్లిపాది పనికి మాలిన వెధవా అని తిడుతూ ఉంటే నీలిమ తట్టుకోలేకపోయేది పెద్దవాళ్ళు తిట్టే తిట్లకి ఎదురు తిరగాలి అన్న తన భర్త పైసా సంపాదన లేని అసమర్థుడు ఏదో ఒక వృత్తి దొరికేంత వరకు పాటలు తప్పవు అని ఆవేశపడొద్దు అంటూ తన భర్తకి చెప్పింది తను ఉద్యోగం చేయటానికి గోపాలం ఒప్పుకోవటం లేదు నిజానికి గోపాలం కంటే నీలిమే ఎక్కువ చదువుకుంది కష్టాలు పడుతూ ఖాళీగా కూర్చోవటానికి ఆమెకు మనస్కరించటం లేదు కానీ పెళ్లికి ముందే నీలిమతో ఉద్యోగం చేయటానికి వీల్లేదు అని కండిషన్ పెట్టాడు గోపాలం పిల్ల బాగుంది పిల్ల కంటే పిల్ల తెచ్చే కట్నం ఇంకా బాగుంది అని పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు గోపాలం తల్లిదండ్రులు కట్నం డబ్బులు కాస్త హారతి కర్పూరంలా ఆరాయించుకుపోయాయి ఇక మనుషులు మాత్రం మిగిలారు పెళ్ళయింది ఒక బిడ్డ పుట్టింది అయినా కొడుక్కి ఉద్యోగం రాలేదని కోడలు నీలిమ తన కొడుకు పాలిట శనిలా దాపరించింది అని అత్త శ్యామలాంబ అంటూ ఉండేది అది నిజమేనంటూ వంత పాడాడు ఆమె భర్త పురుషోత్తమరావు గోపాలన్ స్నేహితుడు ధర్మరాజు దుబాయ్ వెళ్ళి నెలకు మూడు వేల చొప్పున ఇంటికి పంపిస్తున్నాడు ధర్మరాజు తాపి పని చేస్తూ అంతో ఇంతో డబ్బు కూడగట్టుకొని ఒక పాతిక వేలు దాకా ఖర్చు పెట్టి దుబాయ్ వెళ్ళాడని గోపాలానికి తెలుసు నాలుగు డబ్బులొచ్చే పని ధర్మరాజు చేతిలో ఉంది కనుక ఎక్కడున్నా మహారాజే కానీ తనకి అంత డబ్బు ఎలా వస్తుంది ఉద్యోగం కోసం ఆశలు పెట్టుకొని ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీల చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ తెలిసిన పెద్దవాళ్ల చుట్టూ తిరగటంతోనే సరిపోయింది పెళ్ళయ్యాక ఒక పిల్లాడు కూడా పుట్టటంతో మేకుల కంపెనీలో రోజువారీ కూలీగా చేరాడు గోపాలం ఏదో చేస్తున్నాడు కానీ అతనికి సంతృప్తి లేదు ధర్మరాజు దుబాయ్ వెళ్ళిపోయాడు తను వెళ్ళిపోవాలని ధర్మరాజుకైతే డబ్బుంది కానీ తనకెక్కడిది ఉన్నది రేకరం పొలం అది అమ్మితే ఏ పాతిక వేలో ముప్పై వేలో రావచ్చు తీరా అమ్మి వెళ్ళిన తర్వాత ఉద్యోగం రాకుండా పోతేనో అలా ఎంతోమంది వెళ్ళి డబ్బు పోగొట్టుకొని నానా తిప్పలు పడ్డారని అతని భయం కానీ కళ్ళ ముందు ధర్మరాజు అక్కడి నుంచి ఇక్కడికి డబ్బు పంపిస్తూ ఉంటే ఏమైనా సరే దుబాయ్ వెళ్ళే తీరాలి అని నిశ్చయించుకొని తండ్రి దగ్గరికి వచ్చి అడిగాడు తండ్రి ఇవ్వలేదు సరికదా పెళ్ళాం పిల్లాడితో సహా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోమన్నాడు గత్యంతరం లేక కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు గోపాలం చివరికి భర్త దిగులు పడుతూ ఉంటే నేను వెళ్ళి మా నాన్నని అడుగొస్తానండి అంటూ వాళ్ళ ఊరు వెళ్ళింది నీలిమ మధ్య మధ్యతరగతి కుటుంబమే ముగ్గురు అన్నదమ్ములు ఒకే ఆడపిల్ల ఆమె నీలిమ గోపాలం తిరిగి తీర్చే పద్ధతిలో తలో పదివేలు ఇస్తామని వాళ్ళు ఒప్పుకున్నారు గోపాలానికి ఏనుగు ఎక్కినంత పని అయింది ఆగ మేఘాల మీద దుబాయ్ వెళ్లటానికై ఏజెంట్లను కలిశాడు అక్కడికి వెళితే ఏ ఇటుకలు మూసి అయినా డబ్బు సంపాదించవచ్చు అని అతని ఆలోచన ఈలోగా కారు నడపటం అలవాటైతే ఏదైనా కారు నడపొచ్చు అని కారు నడపటం నేర్చుకోవటానికి చేరాడు తండ్రి పురుషోత్తమరావుకైతే సుతారము ఇష్టం లేదు ఎంత వద్దని చెప్తున్నా కూడా గోపాలం వినిపించుకోలేదు కష్టమో నష్టమో కలో గంజో ఏదైతే అది ఇక్కడే పడితే బాగుంటుంది అని ఆయన ఉద్దేశం బ్రతికితే దర్జాగా కొన్నాళ్ళైనా బ్రతకాలి అని గోపాలం ఆశ ముగ్గురు బావమరుతుల దగ్గర డబ్బు తీసుకొని బొంబాయి వెళ్ళిపోయాడు గోపాలం భర్త ఉంటూ ఉండగానే ఇంత హీనంగా చూస్తున్నారు ఇక లేకపోతే ఏం నన్ని పుట్టింటికి వెళ్ళిపోతాను అంది నీలిమ దానికి కస్సుమన్నాడు పురుషోత్తమరావు వాడెలాగూ దేశాలు పట్టుకొని పోతున్నాడు నా మనవడిని కూడా నా నుంచి దూరం చేస్తావా వీల్లేదు అన్నాడు వారు తిరిగి వచ్చేటప్పటికి చానాళ్ళు అవుతుంది కదండి మా వాళ్ళ దగ్గరికి వెళ్తే కొంచెం మనశ్శాంతిగా ఉంటుందని అంది నీలిమ మామగారితో అంటే మా దగ్గరుంటే నీకు మనశ్శాంతి కరువైపోతుందా అంటూ ఉండగా అటు నుంచి అత్త శ్యామలాంబ వచ్చింది ఏమైందండి ఏముంది వాడిపోతే ఇది పోతుందంట ఎక్కడికి పుట్టింటికట చూడమ్మా నీలిమ నువ్వు పుట్టింటికి వెళ్ళటానికి నాకేం అభ్యంతరం లేదు కానీ నా వంశానికి సారథి నా మనవడు నా దగ్గరే ఉంటాడు ప్రయాణానికి నువ్వు బట్టలు సర్దుకో వాడు వెళ్ళిన తక్షణమే వెళ్ళిపోదువు కానీ ఏమిటండి మీరనేది అవును ఎల్లుండి సాయంత్రం వాడు బండి ఎక్కుతున్నాడు ఈలోగా నువ్వు నోరు మెదిపితే మర్యాద దక్కదు అదేంటి మామగారు కన్న తల్లిని నా నుండి నా పిల్లాడిని వేరు చేయటం భావ్యమేనా గాద్గతికంగా అడిగింది నీలిమ ఆయన ఈ ఇంటి యజమాని నువ్వు ఎదురు మాట్లాడకు చెప్పింది చేయటమే నీ వంతు మా వాడి దగ్గర నువ్వేదైనా పేలితే పళ్ళు పీకి చేతుల పెడతాను జాగ్రత్త పద అబ్బాయి వస్తున్నాడు కోపంగా అంది అత్త శ్యామలాంబ భర్త గొద్దు వినిపించటంతో అటు రూమ్ వైపు కదిలింది నీలిమ అత్త అన్న తూటాల్లాంటి మాటల్ని మనసులో ఇమిడి చేసుకుంటూ కదిలింది నీలిమా ఇటురా గదిలోకి పిలిచాడు భర్త ఉండండి బాబుని పడుకోబెట్టి వస్తాను అంటూ వత్తిగిల్లి నిద్రోతున్న పిల్లాడిని పడుకోబెట్టింది చిన్నగా వెనక్కి వెళ్ళాడు గోపాలం ఆమెను దగ్గరికి తీసుకుపోయాడు ఏంటండి అల్లరి గోముగా అంది తప్పించుకుంటూ నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోతున్నారుగా అంటున్న ఆమెలో దుఃఖం ఆగలేదు అది సరే మళ్ళీ ఎప్పుడొస్తారండి ఇంకా వెళ్ళనే లేదు పనిలో చేరలేదు డబ్బు ఇంకా పంపనే లేదు ఈలోపు ఎప్పుడు తిరిగి వస్తానంటావేంటి నీలిమ నన్ను నిరుత్సాహపరచకు ప్లీజ్ నిరుత్సాహపరచాలని కాదండి మళ్ళీ ఎన్నాళ్ళకి చూస్తానా ఈ అల్లర్లు అని ఓ అదా ఒక్క సంవత్సరం అయ్యేటప్పటికల్లా టక్కున ఇక్కడికి వచ్చి వాళ్తాను సరేనా అంటే మూడు వందల అరవై ఐదు రోజులా మన మంచికే కదా నీలిమా ఇప్పుడు కష్టపడితే రేపు నా కొడుకు సుఖపడతాడు నేను నిర్లక్ష్యం చేస్తే రేపు వాడు నాలా బాధలు పడతాడు అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను చూడు నువ్వు పిల్లాడితో ఇక్కడ ఏం అవస్థలు పడతావు కానీ పోనీ మీ ఇంటికి వెళ్తావా చూడండి పుట్టింటి గడప దాటిన ఆడది మెట్టింటిలోనే గడపాలని సాంప్రదాయం మనది కష్టాలు పడుతున్నామని పుట్టింటికి వెళ్ళిపోతే ఆడదాని జీవితానికి అర్థమే ఉంటుంది చెప్పండి ఎప్పటికైనా మెట్టింటిలోనే ఆడదాని జీవితానికి పరమార్థం ఉంటుంది అందుకే ఇక్కడే ఉందామనుకుంటున్నాను అంది నీలిమ మూడు నెలలు గడిచిపోయాయి బొంబాయి వెళ్ళిన గోపాలం జాబు కానీ జాడ కానీ తెలియరాలేదు అత్తమామల వేధింపులు ఎక్కువయ్యాయి అయినదానికి కానిదానికి గొడవ పెట్టి ఆమెను మరింత బాధ పెడుతున్నారు తన భర్త ఇక్కడ ఉన్నప్పుడు అడపాదడప ఐదో పదో అమ్మ నాన్నలకిచ్చేవాడు కుటుంబాన్ని పోషించేవాడు కూర్చోపెట్టి మేపవలసి వస్తున్నదని మామ పురుషోత్తమరావు నీలిమణి నానా మాటలు అంటున్నాడు నిజానికి ఆమెకు పుట్టింటికి వెళ్లాలని ఉన్నా కన్న కొడుకును తీసుకువెళ్ళటానికి వీల్లేదు అన్నాడని నోరు మూసుకొని పడి ఉంది ఏనాటికైనా తన భర్త తిరిగి వస్తాడు అని భర్త క్షేమ సమాచారాలు తెలిసి ఉంటే ఆమె ధైర్యంగా ఉండేది కానీ అత్త మామల బాధల వలన నీలిమ మరింత క్షీణించిపోతుంది ఏదైనా పని చేసుకొని బ్రతుకుతాను అంటే బ్రతకనివ్వరు పిల్లాడికి ఒక్క బిస్కెట్ ముక్క కొనటానికి కూడా మామలని అడగవలసి వచ్చిన తన పరిస్థితికి ఎంతో బాధపడేది గోపాలం ఉంటే ఎప్పుడైనా పనిలో నుంచి వస్తూ బిస్కెట్లు అవి తెస్తూ ఉండేవాడు అమ్మా నాన్న బిత్తత్తులు అంటున్న కుర్రాడిని ఆ మాట అనవద్దని కొట్టటం తప్పించి ఏమీ చేయలేకపోయేది కుర్రాడు కూడా తండ్రి గురించి చాలా బెంగ పెట్టుకున్నాడు బాంధవ్యాల్ని మరిచిపోయి బ్రతకగలగటం ఎంతో సహనంతో కూడిన పని బంగారు భవిష్యత్తు కోసం మనసుని కట్టుదిట్టం చేసుకోవటం ఒక తపస్సు లాంటిదే ఆ తపస్సులో గెలుపు అందరికీ లభిస్తుందా అన్నది సందేహమే గోపాలం మొండి మనిషి అనుకున్నది సాధించి తీరాలి అంటాడు భర్తతో ఎన్నోసార్లు వాగ్వివాదానికి దిగింది చివరికి అతని ఆశయానికి మెచ్చుకొని ఊరుకునేది నీలిమ ఏమండి చందమామ అందంగా ఉందని దాన్ని సొంతం చేసుకోవాలి అనుకోవటం అవివేకం కాదా అంది నీలిమ అందమైన చందమామ మనకెందుకులే అని ఊరుకుంటే భూమి ఇంచి అక్కడికి వెళ్ళగలిగేవారా నీలిమ దేనికైనా సాహసం పట్టుదల ఉండాలి అంటాడు అలాగైతే అంత సాహసం పట్టుదల ఉంటే సూర్యుడి దగ్గరికి వెళ్ళమనండి చూద్దాం అనేది నీలిమ ఏముంది అది కూడా వెళ్తారు పక్కున నవ్వింది నీలిమ ఏమండి నేల మీద నుంచొని గాలిలో తేలాలి అనుకోవటం అవివేకమండి మనకున్న పరిధిలోనే మనం ఆలోచించాలి మనకున్న దానిలోనే సంతృప్తి చెందాలి లేదు నీలిమ నేను ఒప్పుకోను నన్ను పక్కదారి పట్టించటానికి ప్రయత్నం చెయ్యకు నేను నేల మీద నించుంటాను గాలిలోనే తేలాలి అనుకుంటాను మనిషి అనేవాడికి ఈ పట్టుదలే లేకపోతే ప్రపంచంలో ఇన్ని మార్పులు జరిగేవా ఎవడి మటుక్కువాడు వాడు నాకెందుకులే అంటూ నేల మీద కూర్చుంటే ఈనాడు చదువుకోవాలి అనే జ్ఞానం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుందా నువ్వే చెప్పు రాళ్లతో నిప్పును పుట్టించి మనిషి చైతన్యవంతుడైనట్టే మనిషి ఆలోచనలని కూడా చైతన్యవంతం చేయాలి నీలిమా అతనిలో ఆవేశం తగ్గలేదు ఆ ప్రయత్నంలో విఫలుడైతే అంత ఆవేశంగానూ అడిగింది నీలిమ విఫలమైనంత మాత్రాన ప్రయత్నం ఆగిపోదు సాగిపోతూనే ఉంటుంది కాకపోతే ఒకటి ప్రయత్నంలో గెలుపు ఓటమిలు సర్వసామాన్యం గెలిచినవాడు ధన్యుడు ఓడినవాడు చెప్పండి ఓడినవాడు ధన్యుడే అదేమిటో ఓటమి వల్లే గెలుపు విలువ తెలుస్తుంది ఓటమి గెలుపుకి మొదటి మెట్టు మీరు మొండివారండి కర్ర విరగదు పాము చావదు మీతో గెలవటం కష్టం నువ్వు మాత్రం తక్కువ నవ్వుతూ అన్నాడు గోపాలం భర్త తలపులే ఆమెను కలవర పెడుతున్నాయి నిద్రపట్టని నీలిమ గుండెల్లో పేరుకున్న గుబులు మూడు నెలల తర్వాత భర్త దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం ఆ ఉత్తరం చదివిన పురుషోత్తమరావు భగ్గున మండిపోయాడు ఆ మంటకి కాస్త పెట్రోలు పోసింది శ్యామలాంబ దేవ్యమొహమా నీ దేవ్య మొహమా వాడు పోతాడే అన్నాడే అనుకో నీ చదువుకున్న తెలివి ఏమైందంట పైగా వాడి మాటకి తందానా తానా అంటూ మీ అన్నదమ్ముల చేత డబ్బిప్పించావా అయినా నిన్నని ఏం ప్రయోజనం చదువుకున్న పిల్లని కోడలిగా తెచ్చుకుంటే మమ్మల్ని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది జాగ్రత్త అని ఊరువాడ అంటే ఏంటో అనుకున్నాను ఇప్పుడు మేము ఆరు చెరువుల నీళ్లు తాగాక ఏమనుకొని ఏం ప్రయోజనం అంది శ్యామలాంబ ఇప్పుడు ఏమైంది అత్తయ్య అడిగింది నీలిమ ఏమో నాకేం తెలియటం లేదు అదేదో మీరే చెప్పండి భర్తతో అంది శ్యామలాంబ ఏముంది ఆ దౌర్భాగ్యుడు ఐదు వందలు పంపమన్నాడు ఐదు వందలు కాదు కదా ఐదు పైసలు కూడా లేవు ఉన్న సొమ్ము కాస్త గుళ్ళై ఉంటుంది ఇక తిరిగి రావటానికి అనుకుంటాను ఈ డబ్బు వాడి చావు వాడిని చావుమని ఉత్తరం రాసేస్తాను నువ్వు మళ్ళా మీ అన్నల దగ్గరికి వెళ్ళి డబ్బు పంపించే పిచ్చి పిచ్చి పనులు చేస్తే నడి రోడ్లో ఉంటావు జాగ్రత్త మామగారు మీ అబ్బాయి మీద మీకెందుకండి అంత ద్వేషం ద్వేషం కాదు వాడికి ముప్పై ఐదేళ్ళు వచ్చినా జ్ఞానం తెలియటం లేదు వాడి తోటి వాళ్ళు పదిహేనేళ్లకే పొట్ట పోసుకుంటూ అమ్మ నాన్నల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు కానీ మా దౌర్భాగ్యుడు మమ్మల్ని చూడక్కర్లేదు వాడి బ్రతుకు వాడు బ్రతికితే చాలు పోయి కుటుంబానికి ఆసరా అవ్వకుండా మా ప్రాణాల్ని తోడేస్తున్నాడు ఇలా అంటూ ఉండగా నీలిమ ముగ్గురు అన్నదమ్ములు వచ్చారు వాళ్లపై విరుచుకుపడ్డాడు పురుషోత్తమరావు నన్ను సంప్రదించకుండా డబ్బెవరిమ్మన్నారు అంటూ గోపాలం బొంబాయి నుంచి రాసిన ఉత్తరం విషయం తెలిసి అతను దుబాయ్ వెళ్లలేదని నిప్పు తొక్కిన కోతిలా రెచ్చిపోయారు ముగ్గురు అన్నదమ్ములు అటు అత్తమామల సాధింపులు ఇటు అన్నదమ్ములు కూడా చీదరించటంతో భరించలేకపోయింది నీలిమ కానీ తను ఏం చేయగలదు పైకి రావాలని ఆరాటపడుతున్న భర్తకి చేయూతనివ్వాలని అప్పు ఇప్పించింది ఎంతో ఉన్నతుడైన తన భర్త ఆశయానికి కలంకం ఏర్పడుతుందని తను ఊహించనే లేదు ఆ డబ్బు తీర్చేంత వరకు తమ గడప తొక్కటానికి వీల్లేదని మొహాను తిట్టిపోయారు ముగ్గురు అన్నదమ్ములు అసలే మొండి మనిషి ఏం కష్టాలు పడుతున్నారో ఏంటో సుఖాన ఉన్న ప్రాణాన్ని తీసుకువెళ్ళి నిప్పుల్లో పోసుకున్నట్లుగా చేసుకుంటున్నారు ఇప్పుడు తండ్రి రాసే ఉత్తరం చూస్తే ఆయన ఏమఘాయిత్యం చేసుకుంటారో ఏంటో ఓటమి కూడా గెలిపే అనంత మనోధైర్యం ఉన్న మనిషి అయినా పరిస్థితులు అనుకూలించకపోతే అమ్మో ఆలోచనలు ఆమెను నిలవనియటం లేదు ఎలాగైనా భర్తకి డబ్బు పంపాలి అనుకుంది కానీ ఏ పని పాట లేని వంటింటి కుందేలు అయిన తనకి ఇది ఎలా సాధ్యమవుతుంది నోరారా అడుగుదామనుకున్న అన్నదమ్ములే అసహించుకున్నారు అత్తమామలు సరే సరే మరి ఇంకెలా అతనితోనే తన జీవితం తన కొడుకు బంగారు భవిష్యత్తు ముడిపడి ఉన్నాయి కానీ అతనే లేకపోతే ఆమె బ్రతకటమే దుర్లభం అతనిపై ఆమెకెంత అనురాగం భార్యాభర్తల మధ్య ఒకరిపై ఒకరికి మమకారం ఉండబట్టే ఈ జీవితాలన్నీ సాఫీగా వెళ్ళిపోతున్నాయి ఆ ఆప్యాయతలే కరువైతే తట్టుకోలేని సంఘటనలని ఎదుర్కొంటూ కాలాన్ని వెళ్లబుచ్చగలరా తన జీవితాంతం సుఖపడాలని తన భర్త అన్ని కష్టాలని ఏరుకోరు తెచ్చుకున్నాడు తను కష్టపడటానికి ఒప్పుకోవటం లేదు తన భర్తే లేకపోతే తన గతి ఏమవుతుంది భర్త ఉత్తరంలోని ఆవేదనని గ్రహించిన నీలిమ సూత్రాలు అమ్మి డబ్బు పంపాలని నిర్ణయించుకుంది ఏమో గోపాలం నీకు మీ నాన్న డబ్బు పంపాడనుకుంటాను పోస్ట్ మ్యాన్ వచ్చి వెళ్ళాడు లాండ్రీ షాపు ఓనర్ శంకరం గోపాలంతో అన్నాడు మా నాన్న డబ్బు పంపటం ఏంటండి ఒకవేళ ఉన్నా కూడా మా నాన్న తిడతాడు మరి తిట్టడా నువ్వు చేసిన పనులకి అదే నేనైతే ఏం చేసేవాడినో తెలుసా చర్మం చేరి కారం అంటించేవాడిని అది సరే మరి ఆ డబ్బు ఎవరు పంపుంటారు ఇంకెవరు నా భార్య ఆమె దేవత ఆమె లేకపోతే నేనే లేదు మరి తెలివి నువ్వు మీ ఉన్నప్పుడు ఉన్నప్పుడేమైంది అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఒక్కటే కాకపోతే నాకు టైం కలిసి రావటం లేదు బాబు ప్రతివాడికి అంతే టైం అంటూ దానంతట అది కలిసి రాదు టైంకి అనుగుణంగా మనం మారుతూ ఉండాలి చూడు నువ్వు చేతిలో ఉన్న పనిని పోగొట్టుకున్నావు ఉన్న డబ్బుని ఏజెంట్లకి తగలబెట్టి నానా పాటలు పడుతున్నావు ఈ బొంబాయి మహానగరంలో నేను నిన్ను ఆదుకోకపోతే నీ పరిస్థితి ఏమయ్యేది చెప్పు అయినా ఇంటికి డబ్బు పంపమని ఉత్తరం రాశావే వాళ్ళ దగ్గర లేదని నీకు తెలుసుగా మరెందుకు రాశావు ఏ అప్పైనా చేసి పంపుతారని తీర్చే లేని పరిస్థితిలో అప్పు మాత్రం అడిగిన వెంటనే ఎవరిస్తారయ్యా గోపాలం ఒక్క విషయం చెప్పనా మనిషికి సంపాదనే ముఖ్యం అనుకుంటే దుబాయ్ వెళ్ళక్కర్లేదు నాతోరా అంటూ శంకరం తన ఇంటికి గోపాలాన్ని తీసుకువెళ్ళాడు శంకరం ఒక లాండ్రీ షాప్ నడుపుతూ జీవనం గడుపుతున్నాడు ఓ రోజు సొమ్మసిల్లి పడిపోయిన గోపాలం తెలుగులో మాట్లాడటం గమనించిన శంకరం అతడిని తన షాప్ దగ్గరికి తీసుకువచ్చి ఆశ్రయం ఇచ్చాడు శంకరం తన భార్య పిల్లల్ని గోపాలనికి పరిచయం చేశాడు ఆమె నా భార్య ఎంఏ వరకు చదువుకుంది ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది నెలకి రెండు వేల ఐదు వందలు జీతం నేను ఈమె కంటే తక్కువే చదువుకున్నాను పదో తరగతే కానీ అది కూడా తప్పాను కానీ నా సంపాదన నెలకి ఎంతో తెలుసా నెలకి పదివేలు ఒకరినొకరం అర్థం చేసుకొని జీవితం గడుపుతున్నాము ఆమె చదువుకున్నానని గర్వం చూపటం లేదు నేను సంపాదిస్తున్నానని అధికారం చెలాయించటం లేదు ఇదేదో తక్కువ పని అని బాధపడటం కూడా లేదు ఆనందంగా బ్రతుకుతున్నాము గోపాలానికి శంకరం మాటలు ఆశ్చర్యం కలిగించాయి తను నీలిమ ఉద్యోగం చేస్తాను అంటే వద్దని కండిషన్ పెట్టాడు తను ఆమెను సుఖపెట్టింది లేదు పైగా ఆమె ఎంతో శ్రమించి తన కోసం తన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తనకి అప్పిప్పించింది ఆ సొమ్ము కాస్త సర్వనాశనమైపోయింది తను కష్టాలు పడటం కాకుండా తన వాళ్ళని కూడా కష్టాల పాలు చేసినందుకు ఎంతో మదన పడిపోయాడు గోపాలం ఆ రాత్రికి శంకరం ఇంట్లో ఉన్నాడు గోపాలం శతవిధాల నచ్చజెప్పాడు శంకరం గోపాలానికి తిరిగి వెళ్ళిపోమ్మని గోపాలం తిరిగి వెళ్ళటానికి నిశ్చయించుకోలేదు మర్నాడు షాప్కి శంకరం గోపాలం కలిసి వెళ్ళారు నేను దుబాయ్ వెళ్ళాలనుకోవటం తప్పంటారా అడిగాడు గోపాలం తప్పని నేనను కానీ ఇప్పుడు నీకో విషయం చెబుతాను నీ అంతట నువ్వు సంపాదించుకున్న డబ్బుని నువ్వు నాశనం చేసుకున్నా ఇతరుల ప్రమేయం ఉండదు అప్పుడు తప్పు జరిగినా కూడా తప్పు అని ఇతరులకి అనిపించదు నీకే అర్థమవుతుంది అదే ఇతరుల డబ్బుని నువ్వు నాశనం చేసినప్పుడు నీకంటే ఎక్కువ వాళ్ళు బాధపడతారు ఆ బాధలో నిన్ను తప్పు చేశావని వాళ్ళు ఎత్తి పొడుస్తారు అప్పుడు నువ్వు చేసింది తప్ప వాళ్ళు డబ్బు ఇవ్వటం తప్ప చెప్పు గోపాలం మౌనంగా చూస్తూ ఉండిపోయాడు నువ్వు చేసింది తప్పో ఒప్పో నీకే అర్థమైందనుకుంటాను ఈ మాటతో గోపాలం తల క్రిందకి దించేశాడు దిగులుగా కళ్ళ వెంబడి కన్నీరు కార్చాడు కన్నీరు సమస్యలకి పరిష్కారం అవ్వదు గోపాలం ఈ పరిస్థితుల్లో నేను ఏ ముఖం పెట్టుకుని తిరిగి వెళ్ళగలను ఏ ముఖం పెట్టుకున్నా నిన్ను నమ్ముకున్న భార్యా బిడ్డల కోసం కన్నవాళ్ల కోసం నే వెళ్ళినా అక్కడ ధైర్యంగా బ్రతకలేను అయితే ఏం చేయాలనుకుంటున్నావు నాకేం తోచటం లేదు చూడు గోపాలం సమస్యలని ధైర్యంతో ఎదుర్కోవాలి నీకు డబ్బే సమకూరలేదు అనుకో లేదా ఎక్కడో పారేసుకున్నాం అనుకో అప్పుడేం చేసేవాడివి ఏముంది ఎటు ఏదో మేకుల కంపెనీలో పని చేస్తున్నానుగా అదే చేసేవాడిని అయితే ఇప్పుడు అదే చెయ్యి నా వల్ల కాదండి నాకు ఇక్కడే ఏదైనా పని ఇప్పించండి కనీసం నేను చేసిన అప్పైనా తీర్చేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను అన్నాడు గోపాలం ప్రాధాయపూర్వకంగా గోపాలంని తన షాప్లోనే పెట్టుకున్నాడు శంకరం అతని నమ్మకాన్ని బలపరుస్తూ తొమ్మిది నెలలు గడిచింది శంకరం గోపాలానికి ముప్పై వేలిచ్చాడు ఆ డబ్బుతో తిరిగి ఇంటికి వెళ్ళిపోవటానికి నిశ్చయించుకున్నాడు గోపాలం ఆ మర్నాడు తన దగ్గర డబ్బు తీసుకున్న ఏజెంట్ కనిపించాడు నీకు దుబాయ్ వెళ్ళటానికి అవకాశం వచ్చింది బయలుదేరుతావా అన్నాడు ఏజెంట్ ఇంకేం దుబాయ్ నువ్వు మళ్ళీ ఇంకో ఇరవై వేలంటే నేను మళ్ళా ఇక్కడ నా పెళ్ళం పిల్లాడిని వదిలి ఇంకో సంవత్సరం ఉండాల్సి వస్తుంది నువ్వు వద్దు నీ దుబాయ్ వద్దు నన్ను వదిలిపెట్టు దేవుడో అంటూ రెండు చేతులు ఎత్తి దండం పెట్టాడు చూడు బాబు నా చేత్తో ఎంతోమందిని దుబాయ్ పంపాను నీ టైం బాగోలేదు పని అవ్వలేదు మీ ఊరి ధర్మరాజు తిరిగి వచ్చేస్తున్నాడు నీ విషయంలో నన్నేం చేయమంటావు చెప్పు నేను గాక వెళ్ళను అన్నాడు గోపాలం నువ్వు వెళ్ళొద్దులే నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను నాతోరా అన్నాడు ఏజెంట్ గోపాలానికి ఐదు వేలు ఖర్చయిందని మిగిలిన పదిహేను వేలు తిరిగి ఇచ్చేశాడు నీ టైం బాగుంది కనుక ఈ డబ్బైనా దక్కింది నేను ఇచ్చిన డబ్బుతో అప్పు తీర్చుకో ఈ డబ్బుతో ఏదైనా వ్యాపారం చేసుకో అన్నాడు శంకరం మీ మేలు మరవలేనండి అన్నాడు గోపాలం చెప్పానుగా నీ టైం బాగుందని ఇంకెక్కడా ఆగకు ఇంటికి వెళ్ళిపో అంటూ గోపాలాన్ని రైలు ఎక్కించాడు శంకరం చావు తప్పి కన్ను లొట్టుపోయినట్టు కాకుండా డబ్బుతో వచ్చిన భర్తను చూసిన నీలిమ కన్నీరు కార్చింది సంవత్సర కాలంలో జరిగిందంతా వివరంగా చెప్పాడు గోపాలం ఇవి నలభై ఐదు వేలు ముప్పై వేలు మీ వాళ్ళకి ఇచ్చేద్దాం అడిగితే ఐదు వేలు వడ్డీకి ఇచ్చి పదివేలు పెట్టి వ్యాపారం చేసుకుందాం నువ్వు ఏదైనా నీకు ఇష్టమైన ఉద్యోగంలో చేరుదువు కానీ అన్నాడు గోపాలం నాకు కావలసింది ఈ డబ్బు నేను ఉద్యోగం చేయటం కాదండి మరేమిటి చెప్పు నీలిమా మీరెప్పుడు నా కళ్ళ ముందే ఉండాలి ఆర్ద్రతగా అంది ఎప్పుడు నీ కళ్ళ ముందే ఉంటానుగా కళ్ళు తెరిచి లోకాన్ని చూడటానికే ఈ బొంబాయి ఆ దుబాయ్ ఒక గుణపాఠం అయింది అని ఆమెను ఓదార్చాడు ఇన్నాళ్లకు తిరిగొచ్చిన కొడుకు మాట విన్న తల్లిదండ్రులు ఏమనాలో తెలియక ఆనందంతో ఉప్పొంగిపోయారు అప్పుడే బయట నుంచి వచ్చిన చిన్న కుర్రాడు గోపాలం దగ్గరికి వచ్చాడు ఎవరు నువ్వు ఎందుకొచ్చావు అన్నాడా కుర్రాడు ఒరే ఎవరనుకున్నావురా నన్ను మీ నాన్నరా అన్నాడు గోపాలం నాన్న అయితే మళ్ళీ వెళ్ళిపోతారా అన్నాడు ఆ కుర్రాడు బాబు ఇంకా వెళ్ళనరా నీ దగ్గరే ఉంటాను అంటూ తన కొడుకుని ఒక్క ఉదుట ముద్దు పెట్టుకున్న భర్తను చూసింది నీలిమ ఆనంద భాష్పాలు రాలుస్తూ ఇదండి మగువ మనసు అనే కథ మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు